మన మిత్రుడు ఏం చెప్పారంటే, నాకు మీరు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలని చెప్పారు. బట్ ఈ టూ అవర్స్ కూర్చున్న తర్వాత నేనేమనిపించిందంటే, యాక్చువల్గా నేను అక్కడ ఉండి, సో మన వీళ్ళంతా ఇప్పుడు ఈ శివభారతి ఆర్గనైజేషన్ అటువంటి నందకిషోర్ గారిని కానివ్వండి, లేకుంటే ఈ సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్కి సంబంధించిన మహేష్ గారిని కానివ్వండి, తర్వాత ఈ ఆర్టీసీ డ్రైవర్ మల్లేష్ గారు కానివ్వండి, లేదంటే ఈ అమ్మ ఫౌండేషన్ అనిల్ కుమార్ గారు కానివ్వండి, తర్వాత ఆ అమ్మాయి ఆవిడ అన్నపూర్ణ గారు కానివ్వండి, తర్వాత మన సేవాభారతి ఫౌండేషన్ మిలింద్ గారు కానివ్వండి, లేకపోతే ఈ బీడీఎల్లో ఎంప్లాయ్ అయినటువంటి రఘు గారు కానివ్వండి, విన్నర్స్ ఫౌండేషను. సో వీళ్ళందరి సేవా కార్యక్రమాలు చూస్తుంటే యాక్చువల్గా మీరు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు యాక్చువల్గా. ఎందుకంటే మేము యాక్చువల్లీ రియలీ నేను అంటే సేవా చేయడానికి ఒక మనసు సరిపోతుంది, సంకల్పం సరిపోతుంది అనేటువంటిది మిమ్మల్ని చూస్తే నాకు తెలిసిందనమాట. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఆఫీసర్స్, కొంచెం లిమిటెడ్ దాంట్లో పనిచేస్తామంటే మాకంటూ కొన్ని పరిధులు ఉంటాయన్నమాట, బియాండ్ దట్ మేము వెళ్ళలేము. కానీ నాకంటే ఆల్మోస్ట్ అల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఈ అబ్బాయి ఐ థింక్ 30-35 ఇయర్స్ ఉంటాయి. బట్ అంటే ఆయన చేసినటువంటి ఈ సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి దహన సంస్కారాలు చేస్తున్నాడంటే ఇది మామూలు మాట కాదు. ఈరోజు మనము చావుకి వెళ్ళాలంటేనే ఒక్కసారి సరే ఏదో మన సొంత బంధువులు అయితే తప్ప వెళ్ళిరాము. అలాంటిది ఎవరో అనాథాలను పట్టుకొని ఎందుకు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళ సేవ ముందు వీఆర్ నథింగ్ అండి. కాబట్టి మా ఫ్రెండ్కి ఏం చెప్తున్నానంటే, నెక్స్ట్ టైం మీరు కూర్చుండబెట్టేటప్పుడు అందరూ ఒకే రోలో కూర్చుండబెట్టండి, మమ్మల్ని కొంచెం సిగ్గుపడేటట్టు చేయకండి. అందుకే నేనేంటంటే ఇక్కడ మోటివేషనల్ స్పీచ్ ఏం లేదండి, నేను ఇచ్చేది ఓన్లీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి నిజంగా మీరు మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. కాకపోతే సభాముఖంగా నేనేం చెప్తుంటే, మా మిత్రుడికి ఇప్పుడు ఆయన అన్నారు 1200 రూపాయలు ఇస్తే మెంబర్గా చేరొచ్చు అన్నారు. నేను నా తరఫు నుంచి నా ఫ్రెండ్స్ కానీ నా సర్కిల్లో కానీ 100 మందిని నెక్స్ట్ మంత్ లోపల మెంబర్స్గా చేరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత మన చీఫ్ ఇంజనీర్ గారు చెప్తున్నారు మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. అంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఒక మానస సర్ బిడ్డ అంటారు కదా, అలా సో అటువంటి ప్రాజెక్టులో సార్ చేస్తున్నందుకు నిజంగా అది ఒక అంటే జీవితం ధన్యమైపోతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు మనని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పలేనండి, ఎందుకంటే చేతలు చెప్పడం వేరు, చేతలు మీరు అందరు చేతల్లో చేసి చూపించారు, నేను చెప్పడానికి ఏమి చేతుల్లో లేవు. కాకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ ఎంప్లాయ్ నేనేం నమ్ముతానంటే, వర్క్ ఈజ్ వర్షిప్ అండ్ డ్యూటీ ఈజ్ డివైన్ అని నమ్ముతాను. అంటే ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి వర్క్ను మనం ఒక డివైన్ లెక్క ఒక డ్యూటీని మనం చాలా పవిత్రంగా చేసినట్టయితే ఎంతోమందికి సాయం చేసిన వాళ్ళం అయితే. ఎందుకంటే ప్రతి ఆఫీసర్కు కొంత నేచర్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో దాంట్లో ఎంతోమంది మన ఊరికి ఫైల్స్ని ఫైల్గా చూడండి, నేను ఫైల్లో కొన్ని వేల జీవితాలు ఉంటాయి ఒక ఫైల్ వెనకాల. కాబట్టి నా 25 సంవత్సరాల సర్వీస్లో నేను పబ్లిక్, అంటే నేను పబ్లిక్ సర్వెంట్ని కాబట్టి వీలైనంత వరకు నేను విదిన్ ద రూల్స్లో పబ్లిక్ హెల్ప్ చేయడానికే ప్రయత్నం చేస్తాను. సో అదే నేను ఈ ప్రజలకు సేవ చేసి అనుకునే ఈ రూపంగా నేను సేవ చేయాల్సి వస్తుంది. కాకపోతే మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఇంక ఇదే కాదు, కొంత టైం కేటాయించి మిగతా కార్యక్రమాలు కూడా పాల్గొనాలని తెలిసింది. కాబట్టి ఇది ఇట్స్ ఓన్లీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, నో మోటివేషనల్ స్పీచ్. తర్వాత ఆ చిన్నపిల్లలు పాపం, అంటే ఆల్రెడీ 15-20-22 ఇయర్స్ ఉన్న పిల్లలు అది స్లమ్స్లోకి వెళ్ళి పిల్లలకు 6-8 చెప్తున్నారు ట్యూషన్ అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అనమాట. ఎందుకంటే మామూలుగా ఆ ఏజ్ పిల్లలు ఏం చేస్తారు, అమ్మ నాన్న ఇచ్చిన పాకెట్ మనీ ఖర్చు పెట్టి సినిమాలు చూడటము, లేకుంటే ఖాళీ టైం ఉంటే ఏదో జిమ్కి వెళ్ళడం అలాంటివి చేస్తారు. కానీ బట్ చిన్న వేరే ఈ స్లమ్స్లో వెళ్ళి పిల్లలకు ట్యూషన్ చెప్పాలనేటువంటిది చాలా గొప్ప విషయము. కాబట్టి అందరూ మనం ఆ పిల్లలను కంగ్రాచులేట్ చేద్దాము.